వాళ్ళిద్దరూ ఒకప్పుడు హస్తం పార్టీలు బద్ధ శత్రువులా వ్యవహరించేవారు. ఆ ఇద్దరు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు కమలం పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ లో ప్రత్యర్థుల కత్తులు దూసుకున్న ఆ ఇద్దరు ఇప్పుడు బీజేపీలో కలిసి పనిచేస్తారా? ఇది ఇప్పుడు కాషాయ శాలలో వినిపిస్తున్న ప్రశ్నలు. ఆ జిల్లా ఎక్కడుంది? ప్రత్యర్థులుగా వ్యవహరించే ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఒకసారి మనం చూద్దాం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లోనే ఉండేవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నిర్మల్ నుంచి ఏలేటి, బోధ్ నుంచి సోయం బాపురావు పోటీ చేశారు. ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల నాటికి సోయం కాషాయ శాలలో చేరి ఆదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గోండుల జిల్లాలో ఆదివాసీల సాయంతో కమలం జెండా ఎగరవేయడంతో బీజేపీ నేతలు ఖుషి అయ్యారు. ఉత్తర తెలంగాణలో సాధించిన 3 ఎంపీ సీట్లు తెలంగాణ బీజేపీకి మంచి కిక్కిచ్చాయి. ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నాయకులు కాషాయం తీర్థం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్లో కార్యక్రమాల అమలు చైర్మన్గా వ్యవహరిస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా హస్తానికి హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరిపోయారు. గతం నుంచి ఏలేటికి సోయంకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోయం బాపురావు బోధ్ నుంచి హస్తం గుర్తు మీద పోటీ చేస్తే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అనిల్ యాదవ్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ కేవలం 6,000 పైచిలకు ఓట్ల తేడాతోనే గెలిచారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అనిల్కు మాత్రం 28,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని నిలపడానికి కారణం ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని సోయం బాపురావుకు గట్టి నమ్మకం. ఏలేటి కారణంగానే తాను ఎమ్మెల్యేగా ఓడిపోయాననే ఆగ్రహం సోయంకు ఉంది. ఆ వైరం ఇద్దరి మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరిని ఒకరు ఓడించేంత వైరం ఉన్న నేతలిద్దరూ ఇప్పుడు కాషాయ పార్టీలో ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఎలా పనిచేస్తారు అని బీజేపీలోని ఒరిజినల్ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు హాజరు కాలేదు. అందువల్లే వీరి ఐక్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఆదివాసీ నియోజకవర్గాల్లో సోయం బాపురావుకు మంచి పట్టుంది. అదేవిధంగా నిర్మల్, ముథోల్, ఖానాపూర్లో ఏలేటి సత్తా చూపించగలరు. బీజేపీలో చేరినందుకు ఇద్దరి మధ్య ఇకపై విభేదాలు ఉండబోవని ఆ పార్టీ రాష్ట్ర నేతలు విశ్వసిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో పార్టీకి విజయం అందిస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.